లేడీ కి యూట్రస్ రిమూవ్ చేస్తే ఒక 7 డేస్ లో ఇంటికి పంపించేస్తారు. ఒక లేడీ కి డెలివరీ అయితే కూడా అంతే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ పెద్ద పెద్ద ఆపరేషన్స్, మీ అందరికీ తెలిసిన ఆపరేషన్స్. బేబీ డెలివరీ అయితే కూడా 4-5 డేస్ లో ఇంటికి పంపించేస్తున్నారు ఇప్పుడు. అంటే సిజీరియన్ ఆపరేషన్ జరిగితే, అదే హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ జరిగితే 6-7 డేస్ హాస్పిటలైజ్ అవుతారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే కూడా 7-8 డేస్ లో ఇంటికి పంపించేస్తారు. ఈ నా కొడుకుని అరెస్ట్ చేసి 15 డేస్ అయిపోయింది, దాటిపోయింది. ఇంకా కందిపోయిన ఆటలకి, అదే స్కిన్ అలర్జీ ఉన్న నా కొడుకు ఇంకా కట్లు వేసుకుని స్ట్రెచ్చర్ల మీద పడుకుని అక్కడ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి, ఇక్కడ మనకి మన వాళ్ళకి, ఇక్కడ అంటే వీళ్ళందరికీ, వీళ్ళందరూ వీడిని చూసి జాలిపడాలన్నమాట. బేసిక్ గా వాడికి తగిలిన ఏమీ లేదు, వాడికి వాడే బాధేసుకుని, వాడికి వాడే కందిపోయేలాగా చేసుకుని, అంటే ఇక్కడున్న పోలీసుల్ని, డాక్టర్లని, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ఒక లక్ష్యంతో ఈ నా కొడుకు యాక్టింగ్ చేస్తుంటే దాన్ని మహా టీవీ లేకపోతే ఇంకో XYZ పచ్చ ఛానల్స్ దాన్ని ఓ పెద్ద విషయం చేసి చూపించడం, ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసుల్ని ఇలా హైలైట్ చేసి చూపించకూడదన్న, వీడు స్ట్రెచ్చర్ మీద ఉన్న ఫోటోలు ఎలా వస్తున్నాయో, డాక్టర్ల దగ్గర ఉన్న ఫోటోలు ఎలా బయటకు వస్తున్నాయో, అసలు ఇదంతా డ్రామా అని మీకు అర్థం కావట్లా? రే త్రిబులార్ గా నువ్వు ఏ మూలన్నా ఉండు, ఎంతైనా యాక్టింగ్ చెయ్యి. మీ పాపం పండిపోయింది. చంద్రాల తాతో నువ్వో లేకపోతే ఎక్కడో ఉన్న పువ్వుల పార్టీలో వచ్చి ఏమీ పేకలేవు. నువ్వు ఏదో మిరాకిల్స్ నడుస్తాయి అని చెప్పి జూన్ 1 నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, నువ్వు ఏం జరగదు, ఏమీ జరగదు. నీకేదో ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తానంటే ఎర్ర పువ్వులాగా నమ్మేసి ఈ డ్రామా అంతటికి కర్త కర్మ క్రియ అయ్యి నడిసేవా? ఎర్రి పప్పం చేశారా నిన్ను? బాగా వాడేసుకుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు అనాథ సేవం లాగా ముండా కొడక. ఆంధ్రదేశంలో ఉన్న ఎక్కడెక్కడ నుంచో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అంటే మమ్మల్ని వ్యతిరేకించి ఏదో జూన్ 1 ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పగలిగేది భవిష్యవాణి ఏంటంటే, నా భవిష్యవాణి గురించి మీకు తెలుసు కదా, నేనేం చెప్తే అది జరుగుతుందని తెలుసు కదా. చూస్తూ ఉండండి, జూన్ 1 అన్నకి ఏ హాని జరగదు. హీ సేఫ్. అన్నకి ఏమన్నా జరిగితే మేము చూస్తూ ఊరుకోం. ఒక లేడీకి యూట్రస్ రిమూవ్ చేస్తే ఒక 7 డేస్ లో ఇంటికి పంపించేస్తారు. ఒక లేడీకి డెలివరీ అయితే కూడా అంతే. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ పెద్ద పెద్ద ఆపరేషన్స్, మీ అందరికీ తెలిసిన ఆపరేషన్స్. బేబీ డెలివరీ అయితే కూడా 4-5 డేస్ లో ఇంటికి పంపించేస్తున్నారు ఇప్పుడు. అంటే సిజీరియన్ ఆపరేషన్ జరిగితే, అదే హార్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ జరిగితే 6-7 డేస్ హాస్పిటలైజ్ అవుతారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే కూడా 7-8 డేస్ లో ఇంటికి పంపించేస్తారు. ఈ నా కొడుకుని అరెస్ట్ చేసి 15 డేస్ అయిపోయింది, దాటిపోయింది. ఇంకా కందిపోయిన ఆటలకి, అదే స్కిన్ అలర్జీ ఉన్న నా కొడుకు ఇంకా కట్లు వేసుకుని స్ట్రెచ్చర్ల మీద పడుకుని అక్కడ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి, ఇక్కడ మనకి మన వాళ్ళకి, ఇక్కడ అంటే వీళ్ళందరికీ, వీళ్ళందరూ వీడిని చూసి జాలిపడాలన్నమాట. బేసిక్ గా వాడికి తగిలిన ఏమీ లేదు, వాడికి వాడే బాధేసుకుని,
వాడికి వాడే కందిపోయేలాగా చేసుకుని, అంటే ఇక్కడున్న పోలీసుల్ని డాక్టర్లని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ఒక లక్ష్యంతో ఈ నా కొడుకు యాక్టింగ్ చేస్తుంటే దాన్ని మహా టీవీ లేకపోతే ఇంకో ఎక్స్ వై జెడ్ పచ్చ ఛానల్స్ దాన్ని ఓ పెద్ద విషయం చేసి చూపించడం, ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసుల్ని ఇలా హైలైట్ చేసి చూపించకూడదన్న, వీడు స్ట్రెచ్చర్ మీద ఉన్న ఫోటోలు ఎలా వస్తున్నాయో, డాక్టర్ల దగ్గరలో ఉన్న ఫోటోలు ఎలా బయటకు వస్తున్నాయో, అసలు ఇదంతా డ్రామా అని మీకు అర్థం కావట్లా? రే త్రిబులార్గా నువ్వు ఏ మూలన్నా ఉండు, ఎంతైనా యాక్టింగ్ చెయ్యి, మీ పాపం పండిపోయింది. చంద్రాల తాతో నువ్వో లేకపోతే ఎక్కడో ఉన్న పువ్వుల పార్టీలో వచ్చి ఏమీ పీకలేవు. నువ్వు ఏదో మిరాకిల్స్ నడుస్తాయి అని చెప్పి జూన్ 1 నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, నువ్వు ఏం జరగదు, ఏమీ జరగదు. నీకేదో ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తానంటే ఎర్ర పువ్వులాగా నమ్మేసి ఈ డ్రామా అంతటికి కర్త కర్మ క్రియ అయ్యి నడిసేవా? ఎర్రి పప్పం చేశారా నిన్ను, బాగా వాడేసుకుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు అనాథ సేవం లాగా ముండా కొడక. ఆంధ్రదేశంలో ఉన్న ఎక్కడెక్కడ నుంచో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అంటే మమ్మల్ని వ్యతిరేకించి ఏదో జూన్ 1 ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పగలిగేది భవిష్యవాణి ఏంటంటే, నా భవిష్యవాణి గురించి మీకు తెలుసు కదా, నేనేం చెప్తే అది జరుగుతుందని తెలుసు కదా. చూస్తూ ఉండండి, జూన్ 1 అన్నకి ఏ హాని జరగదు, హీఈస్ సేఫ్. అన్నకి ఏమన్నా జరిగితే మేము చూస్తూ ఊరుకోం. ఒక లేడీకి యూట్రస్ రిమూవ్ చేస్తే 7 లో ఇంటికి పంపించేస్తారు. ఒక లేడీకి డెలివరీ అయితే కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ పెద్ద పెద్ద ఆపరేషన్స్, మీ అందరికీ తెలిసిన ఆపరేషన్స్. బేబీ డెలివరీ అయితే కూడా 4-5 లో ఇంటికి పంపించేస్తున్నారు ఇప్పుడు, అంటే సిజీరియన్ ఆపరేషన్ జరిగితే. అదే హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ జరిగితే 6-7 హాస్పిటలైజ్ అవుతారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే కూడా 7-8 లో ఇంటికి పంపించేస్తారు. ఈ నా కొడుకుని అరెస్ట్ చేసి 15 అయిపోయింది, దాటిపోయింది, ఇంకా కందిపోయిన వాటికి అదే స్కిన్ ఎలర్జీ ఉన్న నా కొడుకు ఇంకా కట్లేసుకుని స్ట్రెచ్చర్ల మీద పడుకుని అక్కడ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి, ఇక్కడ మనకి మన వాళ్ళకి, ఇక్కడ అంటే వీళ్ళందరూ వీడిని చూసి జాలిపడాలన్నమాట. బేసిక్గా వాడికి తగిలినవి ఏమీ లేదు, వాడికి వాడే బాధేసుకుని వాడికి వాడే కందిపోయేలాగా చేసుకుని, అంటే ఇక్కడున్న పోలీసుల్ని డాక్టర్లని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ఒక లక్ష్యంతో ఈ నా కొడుకు యాక్టింగ్ చేస్తుంటే దాన్ని మహా టీవీ లేకపోతే ఇంకో ఎక్స్ వై జెడ్ పచ్చ ఛానల్స్ దాన్ని ఓ పెద్ద విషయం చేసి చూపించడం, ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసుల్ని ఇలా హైలైట్ చేసి చూపించకూడదన్న, వీడు స్ట్రెచ్చర్ మీద ఉన్న ఫోటోలు ఎలా వస్తున్నాయో, డాక్టర్ల దగ్గరలో ఉన్న ఫోటోలు ఎలా బయటకు వస్తున్నాయో, అసలు ఇదంతా డ్రామా అని మీకు అర్థం కావట్లా? రే త్రిబులార్గా నువ్వు ఏ మూలన్నా ఉండు, ఎంతైనా యాక్టింగ్ చెయ్యి, మీ పాపం పండిపోయింది. చంద్రాల తాతో నువ్వో లేకపోతే ఎక్కడో ఉన్న పువ్వుల పార్టీలో వచ్చి ఏమీ పీకలేవు. నువ్వు ఏదో మిరాకిల్స్ నడుస్తాయి అని చెప్పి జూన్ 1 నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, నువ్వు ఏం జరగదు, ఏమీ జరగదు.
నీకేదో ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తానంటే ఎర్ర పువ్వులాగా నమ్మేసి ఈ డ్రామా అంతటికి కర్త కర్మ క్రియ అయ్యి నడిసేవా, ఎర్రి పప్పం చేశారా నిన్ను, బాగా వాడేసుకుని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు అనాథ సేవన్ లాగా ముండా కొడక. ఆంధ్రదేశంలో ఉన్న ఎక్కడెక్కడ నుంచో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అంటే మమ్మల్ని వ్యతిరేకించి ఏదో జూన్ ఫస్ట్ ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పగలిగేది భవిష్యవాణి ఏంటంటే, నా భవిష్యవాణి గురించి మీకు తెలుసు కదా, నేనేం చెప్తే అది జరుగుతుందని తెలుసు కదా. చూస్తూ ఉండండి, జూన్ 1 అన్నకి ఏ హాని జరగదు, హీఈస్ సేఫ్. అన్నకి ఏమన్నా జరిగితే మేము చూస్తూ ఊరుకోము.